हेलो हाय फ्रेंड्स यूट्यूब मित्र की नमस्ते अंडी ना पेर जगन नीन हैदराबाद उप्पल उंटाने वेलकम टू जगन कार बजार मन आफीस वच्चेसि चंगिचेर्ल बोडुप्पल उंटदी ई रोजु मी मुंदुकी सीएनजी प्लस पेट्रोल आल्टो एलएक्सआई 2013 रेंडो नेल मैनुफैक्चरिंग ऐदो नेल रिजिस्ट्रेशन 13 अंटे 28 ऐदो नेल वरकु जीवितकालं उंटदि इन्सूरेंस कूडा नेक्स्ट इयर नालुगो नेल ऐदो नेल वरकु नेक्स्ट इयर 2024 रीडिंग वच्चेसि 71,000 किलोमीटर्लु तिरिगिंदि ओनर्शिप वच्चेसि सिंगल ओनर अंडी వెహికల్ యొక్క ప్లస్లు మైనస్లు ఎట్లా ఏ విధంగా ఉందని మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది పెట్రోల్ ప్లస్ సిఎన్జి. పెట్రోల్లో మీకు 20 వరకు మైలేజ్ ఇవ్వడం జరుగుతుంది, సిఎన్జిలో 30 వరకు మైలేజ్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఆల్టోలో సిఎన్జి మైలేజ్ ఎక్కువ వస్తుంది, ఎందుకంటే 800 సీసీ కాబట్టి. మీకు మిగతా వివరాలన్నీ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ వెహికల్ వచ్చేసి ఫ్రంట్ సైడ్ వ్యూ చూడండి ఒకసారి, చాలా నీట్గా ఉంది, ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ అయితే కాలేదు. ఒరిజినల్ పెయింట్ మీ ఉంది, ఏ టు జెడ్ చూడండి. వెహికల్స్ ఫ్రంట్ సైడ్ వ్యూ ఇది. ఒక బంపర్ ఒక్కటి టచ్అప్ అయింది, పెయింట్ అయింది, సిటీలో కామన్ అవుతూనే ఉంటాయి. లెఫ్ట్ సైడ్ వ్యూ ఇప్పుడు మనం చూసేది, వెహికల్ యొక్క లెఫ్ట్ సైడ్ వ్యూ ఇప్పుడు మనం చూస్తున్నాం. ఒరిజినల్ ఉంది చూడండి, ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు, ఫుట్ బోర్డు కానీ ఎక్కడ కానీ ఎలాంటి డ్యామేజ్ లేదు. అద్దాం కూడా చూడండి 2013 ఉంది, ఇది కూడా 13 ఉంది, ఇది కూడా 13 ఉంది, అన్ని ఒరిజినలే ఉన్నాయి. కంపెనీ ఫిట్టెడు, కంపెనీ ఫిట్టెడు సిఎన్జి. ఫ్రంట్ అద్దం ఒకటి మారింది, ఈ ఫ్రంట్ అద్దం కూడా 2015లో మారింది, బండి కొన్న 2 సంవత్సరాలకి. వెహికల్ యొక్క ఇంటీరియల్ ఒకసారి చూడండి, ఇప్పుడు ఇంటీరియల్ చూడండి, ఇంటీరియల్ మాత్రం చాలా నీట్గా ఉంది చూడండి, చాలా నీట్గా ఉంది ఇంటీరియల్. ఈ డోర్ కూడా ఒరిజినలే, షోరూమ్దే ఉంది. ఈ డోర్ కూడా ఒరిజినలే, షోరూమ్దే ఉంది. ఇటు సైడ్ నుంచి చూపించండి ఈ లుక్, ఇట్లయితే బాగా కనిపిస్తుంది. ఇక టైర్ల కండిషన్ వచ్చేసి ఆల్ టైర్లు ఒక 80% 80% పైననే ఉన్నాయి. 4 టైర్లు, ఆ టైరు, ఈ టైరు, ఆ టైర్ అన్నీ 4 టైర్లు వచ్చేసి 80%గా ఉన్నాయి. ఇక బ్యాక్ సైడ్ చూడండి, బ్యాక్ సైడ్ చూడండి, ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు, ఒరిజినల్ ఉంది. పైన కూడా చూడండి, టాప్ కూడా, టాప్ కూడా ఒరిజినలే ఉంది. ఈ అద్దం కూడా సారీ, ఈ అద్దం మారింది, ఈ అద్దం ఒకటి మారింది. డిక్కీ కూడా మీకు చూపిస్తాను, డిక్కీ మారలేదు, ఒరిజినల్ షోరూమ్ నుంచి వచ్చిందే డిక్కీ ఉంది. సిఎన్జి చూడండి ఒకసారి, సిఎన్జి కంపెనీ ఫిట్టెడ్ ఇది. స్టెప్నీ కూడా చూపిస్తుంది చూడండి, ఎక్కడ రస్ట్ రాలేదు, స్టెప్నీ కూడా మంచిగానే ఉంది, ఒక 30-40% ఉంది, రస్ట్ అయితే ఎక్కడ రాలేదు. ఇక రైట్ సైడ్ వ్యూ చూస్తున్నాం మనం అసందులో. ఇప్పుడు ఇది రైట్ సైడ్ వ్యూ చూడండి, ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు, ఒరిజినల్ ఉంది, నాన్ యాక్సిడెంట్ వెహికల్, ఒరిజినల్ ఉంది రైట్ సైడ్ వ్యూ. ఈ అద్దం కూడా ఒరిజినల్ షోరూమ్దే ఉంది, ఇది షోరూమ్దే ఉంది, ఇది కూడా షోరూమ్దే ఉంది. బ్యాక్ సైడ్ ఇంటీరియల్ చూడండి ఒకసారి, ఇంటీరియల్ మాత్రం చాలా నీట్గా మెయింటైన్ చేశారు. ఈ డోర్ కూడా ఒరిజినలే ఉంది, షోరూమ్దే, ఇది కూడా ఒరిజినలే ఉంది, షోరూమ్దే ఉంది. రెంట్స్ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది, 2 పవర్ విండోస్ చూడండి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. మాన్యువల్ గేర్స్, మీటరు రీడింగ్ కూడా మీకు చూపిస్తాను చూడండి. పెట్రోల్ ప్లస్ సిఎన్జి, సిఎన్జి కూడా ఆల్మోస్ట్ ఫుల్ ట్యాంక్ ఉంది. మీకు అట్లా డిస్ప్లేలో కూడా సిఎన్జి కనిపిస్తుంది, ఇట్లా డిస్ప్లేలో కనిపిస్తే కంపెనీ ఫిట్టెడ్ అని అర్థం. ఇక్కడ పెట్రోల్ ట్యాంక్ ఉంది, సిఎన్జి ట్యాంక్ ఉంది చూడండి, ఇట్లా కనిపించకపోతే అసెంబుల్ అవుతుంది. ఇది కంపెనీ ఫిట్టెడ్, వెంటనే స్టార్ట్ అయిపోయింది, స్టార్టింగ్ ట్రబుల్ కూడా ఏం లేదు. ఇక్కడ మీకు ఫ్యూయల్ ఇక్కడ మార్చుకునే విధానం ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ప్రెస్ చేస్తే మీకు సిఎన్జి పెట్రోల్కి కన్వర్ట్ అవుతూ ఉంటుంది. ఓకేనా, మన ఏసీ కూడా ఆన్ చేయడం జరిగింది. మ్యూజిక్ సిస్టమ్ ఉంది, ఏసీ కూడా చాలా చల్లగా వస్తుంది, కూల్గా ఉంది. అన్ని టైర్లు బాగానే ఉన్నాయి. వెహికల్ యొక్క ఇంజన్ కండిషన్ చూడండి, ఇంజన్ కండిషన్
బాగుంది ఇంజన్ కండిషన్ అయితే బూటింగ్ స్మూత్ గానే ఉంది అమ్రాన్ బ్యాటరీ ఉంది ఎక్కడ యాక్సిడెంట్ కాలేదు అంత ఒరిజినల్ ఉంది బ్యానెట్ కూడా ఒరిజినల్ షోరూమ్ దే ఉంది ఫ్రంట్ అద్దం బ్యాక్ అద్దం ఒకటే మారింది మిగతా అంత ఒరిజినల్ ఉన్నాయి సిఎన్జి కిట్ ఇది చేంజ్ ఆయిల్ కూడా చేంజ్ చేయాల్సిన అవసరం లేదు ఎవరైతే కొనుగోలు చేస్తారో వాళ్ళు చేంజ్ చేయాల్సిన అవసరం లేదు చాలు చాలు ओके ఎలాంటి స్మోక్ ఆయిల్ అయితే రావట్లేదు ఇంజన్ మాత్రం పర్ఫెక్ట్ కండిషన్ లో ఉంది అన్న వెహికల్ మొత్తం రివ్యూ చేశారుగా ఏ టు జెడ్ అంత ఒరిజినల్ ఉంది నాన్ ఎగ్జెంటర్ వెహికల్ ఫ్రంట్ అద్దం బ్యాక్ అద్దం మాత్రమే మారింది బ్యానెట్ డిక్కి డోర్లు ఏది మారలేదు అన్ని ఒరిజినలే ఉన్నాయి వెహికల్ ధర వచ్చేసి 2,30,000 గా ఓనర్ గారు అయితే చెప్తున్నారు కొద్దిగా స్లైట్లీ బార్గెనింగ్ ఉంటుంది ఎందుకంటే ఇది సిఎన్జి వెహికల్ కాబట్టి సిఎన్జి కిట్టే మీకు 50,000 నుంచి 60,000 దాని వాల్యూ ఉంటుంది అందుకనే పెట్రోల్ అయితే కొంచెం తక్కువ ఉంటుంది సిఎన్జి కాబట్టి కొంచెం ఎక్కువ ఉంటుంది అన్న మీరు కావాలంటే మార్కెట్లో కూడా చెక్ చేసుకోవచ్చు వెహికల్ మాత్రం ఒరిజినల్ ఉంది టైర్లు కూడా అన్ని టైర్లు 80% పైననే ఉంది వెహికల్ ధర 2,30 చెప్పానుగా ఫ్రెండ్స్ కొద్దిగా బార్గెనింగ్ ఉంటుంది మీకు ఎవరికైనా వస్తే నా నెంబర్ కాల్ చేయండి నా నెంబర్ వచ్చేసి 9948588921 మీరు ఎవరైనా కారు అమ్మాలనుకున్నా కూడా ఇదే నెంబర్కి మీ కారు యొక్క ఫోటోలు పంపించండి నేనే మీకు కాల్ చేస్తాను థ్యాంక్ యూ సో మచ్